హాయ్, అందరికీ నమస్కారం. నేను చిట్టి విజయ్ కుమార్, న్యాయవాదిని. మీకు నా కిందటి వీడియోలో భర్త భార్యను ఎడగొట్టిన, భార్య భర్త నుండి వెళ్ళిపోయినా కూడా వారి యొక్క దాంపత్య జీవితాన్ని పునరుద్ధరించుకోవటానికి ఏ విధమైన కేసు కోర్టులో దాఖలు చేయాలో వివరించాను. ఇప్పుడు నేను మీకు ఏం విషయాన్ని గురించి తెలియజేస్తున్నానంటే, భార్య కానీ భర్త కానీ వారి వారికి కొన్ని కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వచ్చినట్టయితే వారు శాశ్వతంగా విడిపోకుండా కొంతకాలం పాటు వారు విడివిడిగా ఉండటం కోసం కోర్టులో కేసు నమోదు చేయొచ్చు. అదేంటంటే జ్యుడిషియల్ సపరేషన్. ఈ జ్యుడిషియల్ సపరేషన్ అంటే న్యాయపరంగా భార్యాభర్తలు విడివిడిగా ఉండటం అని అర్థం అండి, ఉంచటం అని అర్థం. ఈ జ్యుడిషియల్ సపరేషన్ని సెక్షన్ 10 ఆఫ్ హిందూ మ్యారేజెస్ యాక్ట్ ప్రకారము కోర్టులో నమోదు చేస్తారు. అసలు భార్యాభర్తలు ఎందుకు విడివిడిగా ఉంటున్నారు, ఎందుకు ఉండాలి, ఏ కారణాలు చేసి ఉండాలి, ఏ కారణాలు చూపించి కోర్టు వారిని జ్యుడిషియల్ సపరేషన్ అడగాలి అని సందేహాలు రావచ్చు. ఒకవేళ కనుక భర్త భార్య మీద జ్యుడిషియల్ సపరేషన్ పిటిషను దాఖలు చేయాలంటే ముఖ్యంగా భార్య మెంటల్ డిజార్డర్, అంటే మానసిక రోగిగా ఉన్నా లేకపోతే వ్యభిచార వృత్తుల్ని అవలంబించడానికి ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే ఇంకా ఏవేవో డిసీజెస్ రోగాలున్నా కొద్ది కాలం పాటు భార్య యొక్క ప్రవర్తన మారుతుందనే ఉద్దేశంతోనే భర్త కోర్టు వాళ్ళని తమకి విడివిడిగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ జ్యుడిషియల్ సపరేషన్ పిటిషన్ని కోర్టులో నమోదు చేస్తారు. అదేవిధంగా భార్య కనుక భర్త మీద ఈ జ్యుడిషియల్ సపరేషన్ పిటిషన్ వేయాలంటే భర్త వ్యభిచార వృత్తిలోకి తిరుగుతున్నాడని చెప్పి తెలిసినా లేక సంఘ వ్యతిరేక శక్తులతో పాల్గొనటానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసినా ఇంకా అనేకమైన కారణాలు తెలిసినా వాటిని కోర్టు వారి దృష్టికి తీసుకువచ్చి ఇటువంటి సందర్భంలో మేమిద్దరము కలిసి ఉండటము క్షేమము కాదు అని చెప్పి తెలియజేసి వారిద్దరినీ తాత్కాలికంగా విడివిడిగా ఉండేటట్టుగా చెయ్యమని కోర్టుని ఆశ్రయించవచ్చు. దీన్నే జ్యుడిషియల్ సపరేషన్
అంటారు. సెక్షన్ 10 ఆఫ్ హిందూ మ్యారేజెస్ యాక్ట్ ప్రకారంగా కోర్టులో దాఖలు చేస్తారు. అంటే ఏంటంటే, వీళ్ళకి పూర్తిగా విడాకులు ఇచ్చినట్టు కాదు, కొద్ది కాలము అనేది ఎంత అనేది కోర్టు వారు తమ జడ్జిమెంట్లో తెలియజేస్తారు. లేకపోతే చట్ట ప్రకారంగా అప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలి. ఇక ఈ జుడిషియల్ సపరేషన్ పిటిషను వేయటంలో ఎటువంటివి కారణాలు చూపెట్టాలంటే, డైవర్స్ కేసులో ఎట్లాంటి కారణాలు చూపిస్తామో అదే కారణాలు ఇక్కడ కూడా చూపించవచ్చు. కాకపోతే ఏంటంటే, వారు స్వస్థతంగా విడిపోకుండా కొంతకాలం పాటు ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉండేందుకు ఈ జుడిషియల్ సపరేషన్ పిటిషన్ వేస్తారు. కాబట్టి ఏంటంటే, మీరు డైవర్స్ కేసులో వేసేటప్పుడు ఎటువంటి కారణాలు చూపిస్తారండి, ఆ కారణాలు ఏంటండి, ఈ పిటిషన్లో ఏమన్నారు అని చెప్పి మీకు సందేహం రావచ్చు. ఆ డైవర్స్ కేసు గురించి నేను మీకు నా తదుపరి వీడియోలో తెలియజేస్తాను. నమస్తే.